అందరూ కొనాయని చెప్తాడు, ముగ్గురికి లేమని చెప్తాడు. ఫస్ట్ ఉన్నాడు అందరూ కొనాయని, ముగ్గురికి లేమంటున్నాడు మళ్ళా. ఎందుకు అంత అవసరం లేదు కదా అని. సీఎం ప్రోగ్రామ్ కూడా అలాగే ఇంత దారుణంగా ఉండదు, ఇది మరీ వరస్ట్ ఉండదు. ఇక్కడ పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రాజు జనార్దన్. రాజు, ప్రస్తుతం రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? హైకోర్టు అనుమతించిన పోలీసులు ఎందుకంటూ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు బీసీవై నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలోని సదుములో రైతు బేరు కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులకు అనుమతి కోసం కోరినప్పటికీ కూడా పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. దీంతో హైకోర్టును ఆశ్రయించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ హైకోర్టు నుంచి అనుమతి పొందింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సదుములో 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ రైతు బేరీ కార్యక్రమం నిర్వహించుకునేందుకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి చూడొచ్చు మనం పుంగనూరులో ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర పోలీసులు అంటే ఇక్కడికి ఉదయం నుంచి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఆయన ఇంటిని చుట్టుముట్టినటువంటి పరిస్థితి, సభకు అనుమతి లేదు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వీళ్ళంతా కూడా వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఇంటికి వచ్చేటటువంటి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అనుమతిస్తున్నారు. అంతేకాకుండా సదుము చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే గత ఏడాది రైతు బేరీ నిర్వహించినటువంటి సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో తలెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు అనుమతి తీసుకొని ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 2 రోజుల క్రితం సోమంలో కూడా ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి. సో సోమంలో జరిగినటువంటి సంఘటనలో దాదాపు 2 FIR నమోదు చేశారు. అంతేకాకుండా బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఈ రైతు బేరీ కార్యక్రమానికి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఇక్కడికి అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి శాంతి భద్రతకు విఘాతం కల్పించారని చెప్పేసి 2 FIR కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గరికి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు ఏదైతే సమీప గ్రామాల నుంచి రైతులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు మీరు హైకోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు ఎవరిని రానియకుండా, ఏం చెప్తారు? చూస్తున్నారు కదన్నా, హైకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మేము శాంతియుతంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే కూడా ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, వాళ్ళ వాళ్ళ సొంత వెహికల్స్లో వస్తున్నా కూడా కానీ వాళ్ళని అడ్డగించి వాళ్ళకి భయభ్రాంతులు వెళ్ళేలాగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తున్న వాళ్ళని కూడా బ్యారిగేట్లు పెట్టి వాళ్ళకి చాలా భయాందోళన కలుగజేస్తున్నారు. సుమారు ఇప్పుడు దగ్గర 100 మంది పైన పోలీసులు చుట్టుముట్టారు ఇంటి చుట్టూ. మేము ఎక్కడే కానీ అల్లర్లు సృష్టించడానికి కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారంగా శాంతియుతంగా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, కానీ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి వచ్చిందన్న. మీరు చెప్పండి, ఇప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను అనుకోవచ్చు? మేము ఎప్పుడైతే రైతు బేరీ అని చెప్పి 2వ సారి కూడా స్టార్ట్ చేస్తాము. ఇంతకుముందు కూడా పోలీసులు వాళ్ళ ప్రభుత్వ అధికారులను కానిపెట్టి మమ్మల్ని ఆపడం జరుగుతుంది. ఈ రైతు బేరీ సదుము మండలంలో మేము చెరపడానికి ఎందుకు అక్కడి వరకు మమ్మల్ని పోనీ లేదంటే, చీకట్లో దాగున్న రైతు కష్టాలని ఎక్కడ మేము వెలుగులోకి తీసుకొస్తాము అని. ఈరోజు కొంతమంది రైతులు తల్లిగా భావించే పాడి పరిశ్రమని, ఇంటిలో ఒక ఆవుని పూజించుకొని దాని నుంచి వచ్చిన పాలని టీ కాంచుకునే వాళ్ళు కూడా ఈరోజు అలాంటి పాడి పరిశ్రమ డబ్బులు కనీసం మద్దతు 25 రూపాయలు లేకపోతే 21 రూపాయి 22 రూపాయలు మామూలుగా 35 రూపాయలు ఉంటే 21 రూపాయలు ఇస్తుంటే అటువంటి పాడి పరిశ్రమని పూర్తిగా వీళ్ళు అవినీతికి దాహానికి ఆ పాడి పరిశ్రమ పూర్తిగా నాశనం చేసి రైతుల్ని చీకట్లో నెత్తేస్తారు. అలాంటి చీకట్లో ఉన్న రైతులు కష్టాలు ఎక్కడ మేము వెలుగులోకి చూపిస్తామని చెప్పి అక్కడికి రానికన్నా అక్కడ జరిగే చీకటి కోణాలని ప్రజలకు తెలియకన్నా ఈ అక్కడున్న రైతులు అయితే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మేము అండగా ఉన్నాము, మేము అక్కడ పోయి నిలబడితే వాళ్ళంతా కూడా వాళ్ళ వాయిస్ ఇప్పుతారని భయంతోనే
కేవలం ఒక భయంతోనే వాళ్ళ చీకటి వ్యవహారాలు బయట రాకుండా ఉండడానికి మాత్రమే కానీ ఇక్కడ మినిస్టర్ గారు మమ్మల్ని వాళ్ళ పోలీసులని పెట్టి వాళ్ళ అధికార బలంతో మమ్మల్ని ఆపిలించాలి చూస్తున్నారు కానీ ఈరోజు మేము